మీ అందరికీ ఈ వీడియోకి స్వాగతం గత వీడియోలో మనం ఒక ఇచ్చిన స్కేల్ గుణకం ప్రకారం సరూప త్రిభుజాలు గీయడం నేర్చుకున్నాము ఈరోజు మనం ఇలా ఎన్ కన్నా పెద్దదయ్యే స్కేల్ గుణకం ప్రకారం ఒక సరూప త్రిభుజం నిర్మించడం నేర్చుకుందాము రండి ఒక ఉదాహరణ సహాయంతో దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ఇచ్చిన ఒక త్రిభుజం ఒక స్వరూప త్రిభుజం నిర్మించాలని అనుకుందాం దీని భుజాలు ఇచ్చిన త్రిభుజంలో బై నాలుగుగా ఉన్నాయి అనగా స్కేల్ గుణకం బై నాలుగు ముందుగా మనం త్రిభుజం భూమి అనగా బీసీ నుండి శీర్షం ఏకి ఎదురుగా అల్పకోణం చేస్తూ ఒక కిరణం బిఎక్స్ గీద్దాము ఇప్పుడు స్కేల్ గుణకంలో పెద్ద సంఖ్యను చూద్దాం అది ఇక్కడ ఏడు ఉంది కాబట్టి మనం కిరణం పై సమాన వ్యాసార్ధం గల ఏడు చేపాలు బి ఒకటి బి రెండు బి మూడు బి నాలుగు బి ఐదు బి ఆరు మరియు బి ఏడు ఈ విధంగా గీద్దాము బి బి ఒకటి సమానం బి ఒకటి బి రెండు సమానం బి రెండు బి మూడు సమానం బి మూడు బి నాలుగు సమానం బి నాలుగు బి ఐదు సమానం బి 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 ఐదు ఆరు సమానం ఆరు బి ఏడు ఇప్పుడు మనం స్కేల్ గుణకం యొక్క తక్కువ సంఖ్యని చూద్దాం అది ఇక్కడ నాలుగు కాబట్టి బిందువు నాలుగుని బిందువు సితో కలుపుదాం బిందువు నుండి రేఖ కి సమాంతరంగా ఒక రేఖను గీద్దాం మరియు త్రిభుజం ఏబిసి యొక్క భుజం బిసిని ముందుకు పొడిగిద్దాం ఇది బిందువు బి ఏడు నుండి గీసిన రేఖని బిందువు డి వద్ద ఖండిస్తోంది ఇప్పుడు బిందువు డి నుండి భుజం ఏసీకి సమాంతరంగా ఒక రేఖను గీద్దాం భుజం బిఏను పొడిగిస్తే బిందువు ఈ వద్ద ఖండిస్తుంది దీనితో మనకు కావలసిన త్రిభుజం ఈబిడి లభిస్తుంది దీని యొక్క భుజములు ఇచ్చిన త్రిభుజం ఏబిసి యొక్క సదృశ్య భుజాలకి ఏడు బై నాలుగు రెట్లు ఉంటాయి త్రిభుజాల సరూపత సహాయంతో మీరు లభించిన త్రిభుజం యొక్క సత్యాన్ని పరీక్షించవచ్చు ఈ వీడియోలో మనం ఇలా స్కేల్ గుణకం ఎం నిష్పత్తి ఎన్ వీటిలో ఎన్ కన్నా పెద్దది ప్రకారంగా ఒక స్వరూప త్రిభుజం నిర్మించడం నేర్చుకున్నాం స్కేల్ గుణకం ప్రకారం ఇచ్చిన త్రిభుజానికి సరూప త్రిభుజాన్ని ఎలా నిర్మించాలో మీరు అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాము